వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరీ కేసులు పెడతా ఉన్నారు, ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసాం. ఏంటి మళ్ళీ చెప్పు? మంచి చేసి ప్రజలు, ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. గతి గతి లేదు. ఇవేవి కూడా చేయకుండా కేవలం ఇంతసేపు పడుకుని ఉన్నాడా? వైఎస్ఆర్సీపీ అభిమానులైనా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీకి ఓటు వేసిన వారైనా కూడా పూర్తిగా నాక్కుపోతాయి. ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మొదట బాధేసింది, ఆ తర్వాత అసహ్యం వేసింది. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? చెప్పడానికైనా అర్థం హద్దు పొద్దు ఉండాలి కదా. నీ బ్రెయిన్ లో ఏదో నరం కట్టైనట్టు మాట్లాడుతున్నావు. అతి దారుణంగా అన్యాయంగా రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తా ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. పనికిరాని విషయాలు పెద్ద పట్టించుకోండి. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో బట్టి పురాణమా. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తా ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు.